టు జర్నలిస్ట్ లాండ్రి అది చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం అక్కడ ఒక గబ్బురెడ్డి సామంత రాజ్యం ఆ ప్రాంతం ప్రజలంటే కట్టు బానిసలు అనుకునే వికృత సీమ పాలిగాడి మనస్తత్వం వెరసి ప్రజాస్వామ్యం భూమి లోపల పాతర వేయబడింది ఎవరు నోరు ఎత్తకూడదు ప్రశ్నించడానికి వీల్లేదు మానవ హక్కులకు కనీస విలువ లేదు విపక్షాలకు చోటు లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మూడు నియోజకవర్గాలకు పరిమితమైన ఆ గబ్బురెడ్డి సామ్రాజ్యం వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విస్తరించిపోయింది మైనింగ్ విద్యుత్ సహా కొన్ని ప్రభుత్వ శాఖలను ఆయనే అంతా తానే నడిపించారు ఆ అవినీతి చరిత్ర లెక్కదీస్తే వేల పేజీలు చాలవు మట్టి ఇసుకను నిరంతరం తరలించారు రాష్ట్రంలో గనులను పట్టారు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను కొల్లగొట్టారు ఐదేళ్ల గబ్బురెడ్డి కుటుంబం చెప్పిందే వేదంగా పోలీసులు ఇతర శాఖల అధికారులు పనిచేశారు కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తల్లాగా అధికారులు వ్యవహరించారు వారి అండ చూసుకుని వైసీపీ నేతలు మరింత చెలరేగిపోయారు ప్రతిపక్ష పార్టీల నేతలు కార్యకర్తలను హింసించారు పేదల భూములను కొల్లగొట్టారు నిన్నటి ఆ పాపాలన్నీ నేడు శాపాలై వారిని వెంటాడుతున్నాయి ప్రభుత్వం మారటంతోనే అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఐదేళ్ల పాటు ఒగ్గబట్టుకున్న ప్రజాగ్రహం ఒక్కసారి కట్టలు తెంచుకుంది రారాజుల్లా వెలిగిన గబ్బురెడ్డి కుటుంబానికి ఇప్పుడు సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని స్థితికి తెచ్చింది మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జులై ఇరవై ఒకటిన తర్వాత దస్త్రాల దహనం ఘటన వీరి అకృత్యాలు బహిరంగంగా చర్చకొస్తున్నాయి మదనపల్లె డివిజన్లో భూకబ్జాలపై ప్రభుత్వం ఇటీవల అర్జీలు స్వీకరించగా వందలాది మంది బాధితులు బారులు తీరారు అక్కడి ప్రజలకు ప్రభుత్వం తామున్నామనే ధైర్యం కల్పిస్తే ఓళ్లకు ఊళ్లే కదిలొచ్చేలా ఉన్నాయి విచారణ కమిషన్ వేస్తే ఆ పాపాల పుట్ట పగిలి చిన్న పెద్ద మిన్నాగుల నీళ్ళలు అంతుదరీ లేని అవినీతి లెక్కలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంది రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఈ కుటుంబం మేసిన మేత అసాధారణం గనుల శాఖ వసూలు చేయాల్సిన సీనరేజ్ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఆయనదే ప్రధాన పాత్ర ఆఫ్లైన్ బిల్లుల పేరిట పర్మిట్ల జారీలో దొంగ లెక్కలు చూపించి భారీగా లబ్ధి పొందారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మైనింగ్ లీజులపై విజిలెన్స్ దాడులు చేయించి లోపాలున్నాయంటూ భారీ జరిమానాలు విధించారు ఉమ్మడి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో పలు లీజులకు బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు క్వారీల నుంచి తమ కాంట్రాక్ట్ సంస్థలు చేసే సివిల్ ప్రాజెక్టుల వద్దకు పర్మిట్లు లేకుండానే కంకర ఇసుక తరలించారు ఈ నేత అనుచరులే మంగంపేట గనులను దోచుకున్నారు ఏపీఎండిసిలో పెత్తనం చెలాయిస్తూ ముగ్గురాయిని అస్మదీయులకు కట్టబెట్టారు గనుల శాఖలో తన మాట వినని ఉద్యోగులను బదిలీతో వేధించారు ముప్పై రెండు మంది అధికారులను సస్పెండ్ చేసి చివరి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు మరొక పక్క చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు మూడు వందల మందికి గబ్బురెడ్డి అతని కుమారుడు సిఫార్సులతో ఏపీఎండిసిలో పొరుగు సేవ కింద ఉద్యోగాలు ఇచ్చారు వైసీపీ నేతలుగా సోషల్ మీడియా ప్రచారకర్తలుగా కొందరు నేటికీ జీతాలు పొందుతున్నారు ఏపీఎండిసిలో ఎండీ తర్వాత ఈడీ పోస్టు ఉద్యోగిని ప్రధాన కార్యాలయంలో లేకుండా చేశారు జార్ఖండ్లో బ్రహ్మదీయ బొగ్గు బ్లాక్లో దవ్వకాలు తవ్వకాలు టెండర్ దక్కించుకుని నేటికీ పనులు ప్రారంభించలేదు పిచ్చాటూరు సమీపంలోని అరణియార్ నదిలో ప్రొక్లెన్తో ముప్పై అడుగుల లోతున తవ్విన ఇసుక సచివేడు శ్రీహాళకస్తీ నియోజకవర్గాల్లో కొండలను కరిగించి తమిళనాడు కర్ణాటకల్లో మట్టి అమ్ముకున్నారు ఏర్పేడు తొట్టంబేడు మండలాల్లో గబ్బురెడ్డి అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలకు లెక్కే లేదు విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లన్నీ గబ్బురెడ్డి కుటుంబ కనుసరణలోనే సాగాయి రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదరగా అన్నింటా ఆయన చెప్పిందే వేదం బంధువులను జీఎం హోదాలో కూర్చోబెట్టి వ్యవహారం నడిపించారు ప్రభుత్వ రంగ సంస్థ జన్కోను కాదని ఆదాని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అరబిందో సంస్థలకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టారు ఇంధన శాఖలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలులో భారీ లబ్ధి పొందారు ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారటంతోనే యూనిట్ విద్యుత్ ధర సగటున ఏడు రూపాయల డెబ్బై పైసలకు కొన్నట్లు తెలుస్తుంది సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పటికే ప్రజలపై ఏటా మూడు వేల మూడు వందల కోట్ల భారం పడుతుంది గత ట్రూ అప్ ఛార్జీల కింద పదిహేడు వేల కోట్ల వసూలకు డిస్కమ్లు ప్రతిపాదించాయి ఈ రెండు భారాల పాపం ఈ గబ్బురెడ్డి పుణ్యమే ఎవరైనా గబ్బురెడ్డి పార్టీలో చేరాల్సిందే అతని వెంట నడవాల్సిందే ఏ ఇంటి పైన అతని పార్టీ జెండా ఎగరాల్సిందే కాదంటే కాళ్ళు చేతులు విరిచేస్తారు కేసులు పెట్టి వేధిస్తారు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైకి బుల్డోజర్లు పంపిస్తారు అక్కడ ఉత్పత్తి అయ్యే పాలైనా మామిడి కాయలైనా గబ్బురెడ్డి చెప్పిందే ధర కాదంటే కటకటాలి ఎంతటి వివాదాస్పద భూములైనా గబ్బురెడ్డి అనుచరుల కన్ను పడిందంటే వారి వశం కావాల్సింది ఐదేళ్ల పాటు గబ్బురెడ్డి పరివారం అనుచరు వర్గం అకృత్యాలను పంటి బిగున భరించిన పీడితులు నేడు టీడీపీ సర్కారు అండతో నిగదీసి ప్రశ్నిస్తున్నారు అతని దారుణాల చిట్టా విప్పేలా ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పొంగరూరు జనం ఆకాంక్షిస్తున్నారు ఐదేళ్లు చిత్తూరు జిల్లాలోని వాగులు వంకల్లోని వందల టిప్పర్ల ఇసుకను బెంగళూరుకు తరలించి కోట్లలో వెనకేసుకున్నారు చెన్నై బెంగళూరు హైవే నిర్మాణంలోనూ కంకర్ను తరలించారు దీనిపై గళమెత్తిన పులిచెర్ల మండలం చల్లావారిపల్లికి చెందిన శివకుమార్పై రెండు వేల ఇరవై రెండు జూలైలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి రెండు చేతులు విరక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు సందు మండలం మందకు చెందిన రాజారెడ్డిని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కిడ్నాప్ చేసి రెండు కాళ్ళు విరిచేశారు బాధితుడిని కల్లూరులోని పెట్రోల్ బంక్ సమీపం దగ్గర తోసేశారు ప్రభుత్వ మద్యం విధానం నాసిరకం మద్యంపై సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు ఓం ప్రకా ఓంప్రతాప్ ప్రశ్నించాడు ఆ తర్వాత రెండు రోజులకే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై నాలుగున అనుమానాస్పద స్థితిలో శవమయ్యాడు పెద్ద మణ్యంలోని వీధి దీపాలు వెలగటం లేదని చెప్పిన పాపానికి మల్లికార్జున అనే వ్యక్తిపై కర్రలు రాళ్లతో దాడులు చేశారు ఎనిమిది నెలల గర్భిణీ అయిన అతని భార్య కళ్యాణిని కాల్తో తన్నారు పిడిగుద్దులతో విరుచుకు పడ్డారు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ను లక్ష్యంగా చేసుకుని ఎన్నో దాడులకు తెగబడ్డారు పాడి మామిడి ధరల్లో అన్యాయంపై రైతుబేరి సభల నిర్వహణకు అనుమతి కోరితే పోలీసులతో అడ్డుకున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఓ రాత్రి వందల మంది వైసీపీ కార్యకర్తలు కర్రలు రాడ్లు చేతబట్టుకుని యాదవ్ ఇంటిపై దండెత్తారు ఆస్తుల్ని ధ్వంసం చేశారు ఆయన ఉద్యోగ మేళా నిర్వహించబోగా అనుమతులు లేవంటూ వేదికను పోలీసులు కూల్చేశారు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రామచంద్రపై ఎర్రాతివారిపల్లిలో హత్యాయత్నం జరిగింది దానిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీస్ స్టేషన్ వద్ద రణరంగం సృష్టించారు గాయపడ్డ రామచంద్ర వర్గీయుల్ని పోలీసులతో చిత్రహింసలు పెట్టించారు పొంగనూరులో ఐదేళ్లు విపక్షాల శ్రేణులపై నిర్బంధం విధించారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభకు వెళ్తున్న టీడీపీ చల్లా చల్లాబాబును సోమల మండలం దళితవాడలో వైసీపీ నాయకులు అడ్డుకొని రాళ్ల వర్షం కురిపించారు నంజంపేట వద్ద టీడీపీ శ్రేణుల కార్ల అద్దాలు పగలగొట్టారు పొంగనూరులో టీడీపీ కార్యాలయానికి అద్దెకిచ్చిన భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని మున్సిపల్ అధికారులతో నోటీసులు ఇప్పించి కూల్చివేతకు సిద్ధమయ్యారు ఇటుకు నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఎస్కే రమణారెడ్డి ఇంటి స్థలం ప్రహరి షెడ్లను కూల్చేశారు టీడీపీ కార్యకర్త హేమాద్రిని పొంగనూరులో కిడ్నాప్ చేసి అతని చేతిలో డ్రగ్స్ పెట్టి వీడియోలు తీసి కేసుల్లో ఇరికించారు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి సభలో పాల్గొనేందుకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున పూతలపట్టుకు వెళ్ళిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు పొంగలూరులో రోడ్ షోకు అనుమతి నిరాకరించారు పట్టణంలోకి రావద్దంటూ బ్యారికేట్లు పెట్టి టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు రాళ్లు విసిరారు ప్రతిఘటించిన ఆరు వందల మందిపై కేసులు పెట్టి రెండు వందల మందిని అరెస్టు చేశారు ఎఫ్ఐఆర్లో ఇతరులు అని పేర్కొని వైసీపీ నేతలకు గిట్టని వారందరినూ ఈ ఇతరుల పేరుట కేసుల్లో ఇరికించారు డెబ్బై మందికి పై షీట్లు తెరిశారు బెంగళూరు చెన్నై హైదరాబాద్లో ఉంటున్న వారిని స్టేషన్ల చుట్టూ తిప్పారు పోలీసుల చిత్రహింసలను వైసీపీ నాయకులు వీడియో కాల్లో చూసి ఆనందించారు చల్లాబాబును కడప జైలుకు పంపగా దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు ఊళ్ళు వదిలి పారిపోయారు వైసీపీ అధికారులు ఉన్ననాళ్లు పొంగనూరులో పాడి రైతుల స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డాయి తమ కుటుంబం డైరీకే పాలు పోయాలని గబ్బురెడ్డి వర్గం ఒత్తిడి తెచ్చింది అక్కడ మరో డైరీని అడుగు పెట్టనీయలేదు కాదని వచ్చిన వాహన డ్రైవర్లపై దాడి చేశారు పాల వాహనాలను బోర్లించారు ఇతర డైరీలతో లీటర్పై మూడు నుంచి నాలుగు రూపాయలు తక్కువగా ఇచ్చి రైతులని దోచుకున్నారు ప్రతిపక్షాల ఆందోళనతో రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇతర డైరీలను అనుమతించారు గబ్బురెడ్డి కుటుంబానికి మామిడి గుజ్జు పరిశ్రమ ఉన్నందున రాష్ట్రంలో నిర్ణయించిన మామిడి ధరలు ఇక్కడ అమలు కానివ్వలేదు పొంగనూరు మండలం రాగానిపల్లిలో వంద కోట్లకు పైగా విలువైన తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాభూములుగా మార్చేసి గబ్బురెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రపై ఆధారాలున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పలమనేరు ఆర్డీఓగా పనిచేసిన పులి శ్రీనివాసులు మనోజ్ కుమార్ రెడ్డి నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్లు గుర్తించారు ప్రభుత్వ భూముల మ్యూటేషన్లో వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారు ప్రభుత్వ భూముల మ్యూటేషన్లో అక్రమాలు నిర్ధారించింది బిఎన్ఎస్ భూ కబ్జా చట్టాల్లో అక్రమ చొరబాటు మోసం ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద వీరందరిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది గబురెడ్డి బినామీలపై తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకున్నారు ఈ కుమ్మకోణంపై ప్రాథమిక విచారణ జరిపి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ఈ మేరకు నివేదిక సమర్పించింది దట్స్ ఆల్